నమస్తే, ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ పటేల్గూడలో ఉన్నాం. సెప్టెంబర్ 22న హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు కూల్చేసిన విల్లాల దగ్గర మనం ఉన్నాం. ఈ కూల్చివేతలు జరిగి సుమారు 10 రోజులు గడుస్తూ ఉంది. 10 రోజులైనా ఈ శిథిలాలు ఇట్లానే ఒక సాక్ష్యంగా కనపడుతూ ఉన్నాయి. చాలామందితో మనం ఈ కూల్చివేతలు జరిగినప్పుడు సామాన్యులతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేశాం. ఈ విల్లాల ఓనర్లు ఎవరైతే ఉన్నారో, విల్లాలు కొన్న అమాయకులు సామాన్యులతో మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేశాం. వాళ్ళ వీడియోలు కూడా మీ ముందు నేను పెట్టాను. చాలా వరకు నష్టపోయారు వాళ్ళు, సామాన్యులు, అమాయకులు. ఈ ఘటన జరిగి 10 రోజులు అవుతూ ఉంది. ఇప్పటికీ ఈ శిథిలాలు ఇట్లానే ఉన్నాయి. ఈ శిథిలాలను ఎవరూ తీయలేదు. ఇక్కడ ఒక 2 మనుషుల్ని సెక్యూరిటీ గార్డులుగా పెట్టాల్సిన పరిస్థితులు. ఎందుకంటే ఏవైతే కూల్చేసిన విల్లాలు ఉన్నాయో, ఆ కూల్చేసిన విల్లాల దగ్గర కిటికీలు పడేసున్నాయి, అద్దాలు పడేసున్నాయి. ఆ నిర్మాణానికి వాడిన స్టీల్ ఏదైతే ఉందో ఆ స్టీల్ కూడా ఇక్కడ ఉంది. ఇవి వచ్చి ఎవరు ఎత్తుకుపోతారా అని చెప్పి కొంత సెక్యూరిటీని పెట్టి గమనిస్తూ ఉండాల్సిన పరిస్థితులు. సరే, ఒక విధ్వంసం జరిగింది, కొంత అమాయకులు నష్టపోయారు. ఈ నష్టపోయిన వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అన్న వాదనలు, ఆ చర్చ కూడా ఇప్పటికీ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నడుస్తుంది. నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా హైడ్రా తీరు మీద అమీన్పూర్ రెవెన్యూ అధికారుల తీరుపైన అసహనం వ్యక్తం చేసింది. ఈ హైడ్రా కూల్చివేతల మీద ఏవైతే పిటిషన్లు దాఖలయ్యాయో వాటి మీద నిన్న హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ సుదీర్ఘ విచారణలో హైడ్రా రంగనాథ్ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మీ పని కూల్చివేతలేనా అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇకపోతే ఏదైతే ఈ ప్రాంతంలో మనం మాట్లాడుతూ ఉన్నామో, అమీన్పూర్ మున్సిపాలిటీలో నిలబడి, ఈ అమీన్పూర్ మండలంలో నిలబడి, అమీన్పూర్ మండలంలో ఎంఆర్ఓగా ఉన్న రాధా పనితీరు మీద కోర్టు ఒక ఇంత అసహనం వ్యక్తం చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఆర్ఓ అసలు ఏవైతే న్యాయ సూత్రాలను ఫాలో అవ్వకుండా హైడ్రా అధికారుల సాయంతో సామాన్యుల ఇళ్ల మీదకు వెళ్ళారు అని చెప్పి మనం చెప్పిన మాట కాదు, హైకోర్టులో జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సూత్రాలను మీరు పాటించరా, హైకోర్టు స్టేలు ఉన్న కిష్టారెడ్డిపేటలోని సర్వే నెంబర్ 164లో ఉన్న భవనాన్ని ఏ విధంగా కూలుస్తారు? ఇప్పటికే స్టే కొనసాగుతూ ఉంది. ఈ స్టేలేమి మీకు పట్టవా? అసలు ఆదివారం శనివారాల్లో ఎట్లా కూల్చివేతలు చేపడతారు? ఆదివారం ఉదయాన్నే కనీసం బ్రేక్ఫాస్ట్ చెయ్యని సమయానికే 7, 7:30 కల్లా మీరు బుల్డోజర్లు తీసుకువెళ్ళి అమాయకుల మీద, సామాన్యుల మీద, కోర్టు స్టేలు కొనసాగుతున్న బిల్డింగుల మీద ఏ విధంగా కూల్చివేతలు చేస్తారు అని చెప్పి అమీన్పూర్ ఎంఆర్ఓని కొంత అక్షింతలు వేసే ప్రయత్నం హైకోర్టు చేసింది. ఎందుకంటే హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి ఈ కాలనీల మీద కానివ్వండి, ఏవైతే హైడ్రా కూల్చేస్తున్న బిల్డింగుల మీద. స్టేటస్ కోలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అధికారులు కూల్చివేతలే మా పని అన్నట్టుగా కూల్చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు నిలువెత్తు సాక్ష్యం, సుమారు 26 విల్లాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒక విధ్వంస వాతావరణం 22వ తేదీ ఆదివారం ఎలా జరిగిందో అదే విధ్వంస వాతావరణం, అదే రోదన ఈ కూలిపోయిన విల్లాల ద్వారా మనకు వినపడుతుంది. మీరు చూడండి, కూల్చేశారు, ఈ శిథిలాలు ఎవరు తీయాలి, ఈ శిథిలాలను ఎవరు తరలించాలి, ఎందుకు ఈ శిథిలాలు ఇక్కడే ఉన్నాయి అనే దానికి మాత్రం ఆన్సర్ లేదు. కొంత అమీన్పూర్ ఎంఆర్ఓ అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగానే చాలామంది చెప్పారు. హైకోర్టు కూడా దానికి తగినట్టు నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకు మీరు అసలు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ఆదివారం ఎందుకు కూల్చాలి, వాళ్ళు కోర్టుకెళ్ళి కోర్టుని సంప్రదించే సమయం కూడా మీరు ఎందుకు ఇవ్వట్లేదు, అమీన్పూర్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి, చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అని చెప్పి అందరూ మొత్తుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్న జనాలకు కూడా ఆ విషయం తెలుసు. మీరు చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఎంఆర్ఓ మీద ఉంది, హైడ్రా అధికారుల మీద ఉంది, కానీ సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత కూడా మీ మీదే ఉంది కదా అని చెప్పి హైకోర్టు కొంత అక్షింతలేసే ప్రయత్నం చేసింది, హైకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ అమీన్పూర్ విషయానికే వద్దాం. అమీన్పూర్ విషయంలో, అమీన్పూర్లో పెద్ద చెరువు ఏ విధంగా ఇన్నాళ్లు కబ్జా అయిపోయిందో మనందరికీ తెలుసు. బంధం కొమ్ము చెరువు నాళాలను ఏ విధంగా బడాబాబులు మూసేశారో ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు తెలుసు, అధికారులకు తెలుసు. అంటే బడాబాబుల జోలికి వెళ్లకుండా సామాన్యులు, అమాయకులు పాపం రూపాయి కూడబెట్టుకుని కష్టపడి సంపాదించిన ఇళ్లనో, లేకపోతే అవి అక్రమ కట్టడాలంటూ ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటూ అధికారులు కూల్చివేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. కొంత అమీన్పూర్ ఎంఆర్ఓ మీద చాలా విమర్శలు వినపడుతూ ఉన్నాయి, చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఈ హైడ్రా అధికారుల దాడులంటూ
మున్సిపల్ చైర్మన్ పాండ్ రంగారెడ్డికి సంబంధించిన కొన్ని షెడ్లను ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కూల్చేశారు. అక్కడ ఎంఆర్ఓకి మున్సిపల్ చైర్మన్ పాండ్ రంగారెడ్డికి కొంత గలాటా జరిగింది. ఆయన కూడా అప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు, మాకు స్టేటస్ కో ఉంది, కోర్టు నుంచి ఆర్డర్ ఉందని చెప్పి. కానీ ఎంఆర్ఓ, ఇది ప్రభుత్వ భూమి, దీని మీద కోర్టు ఆర్డర్ లేదు అని చెప్పి అది కూడా కొంత కూల్చేసే ప్రయత్నం జరిగింది. అప్పుడు కొంత గందరగోళం ఏర్పడింది. దాంట్లో కూడా సామాన్యులు, చెప్పులు దుకాణం పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, పునుగులు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళ బండ్లే కానివ్వండి, వాళ్ళ సామాగ్రిని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు కొట్టేసినాయి. అప్పుడు కొంత అమీన్పూర్ ఎంఆర్ఓ తీరు మీద విమర్శలు వచ్చినాయి. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 22 కిష్టారెడ్డిపేట్ పటేల్గూడలో అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాల్లో వీళ్ళు కట్టారు అంటూ కూల్చివేతలు జరిగినాయి. ఈ కూల్చివేతల విషయంలో కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. కొంతమందికి ఒకరోజు ముందే నోటీస్ ఇచ్చి, అంటే ఆదివారం కూల్చివేతలని ఆ రోజుగా పెట్టుకుంది హైడ్రా, శుక్రవారం డేట్తో శనివారం ఉదయం నోటీస్ ఇచ్చి వాళ్ళకి కనీసం 48 గంటలు సమయం ఇవ్వకుండా ఆదివారం ఉదయం 7 గంటలకల్లా బుల్డోజర్లు, పోలీసులు ఇక్కడికి వచ్చి ఈ విల్లాలే కానివ్వండి, ఈ విల్లాల్లో ఉండే వాళ్ళని బయటికి లాగేసి కూల్చేశారు అనేది ప్రధాన ఆరోపణ. సరే, మొన్న రీసెంట్గా ఎంఆర్ఓ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ప్రభుత్వ స్థలాల్లో ఎవరు ఆక్రమదారులున్నా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఎంఆర్ఓ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సరే, ఇక్కడ కొన్ని నా ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం రావాల్సిన అవసరం ఉంది. ఇవి నా ప్రశ్నలు కాదు, అమీన్పూర్ ప్రజలే కానివ్వండి, పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు అడుగుతూ ఉన్నారు రెవెన్యూ అధికారుల్ని, గ్రామ పంచాయతీ అధికారులు. ఎప్పుడైతే ఈ కూలిపోయిన విల్లాలు ఉన్నాయో, ఈ విల్లాలకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, తర్వాత హెచ్ఎండిఏ ఏ విధంగా అప్రూవల్ ఇచ్చింది, గ్రామ పంచాయతీ అధికారులు ఏ విధంగా అప్రూవల్ ఇచ్చారు, రెవెన్యూ అధికారులకి, ఆర్ఐలకి తెలియకుండానే ఈ తతంగమంతా జరిగిందా, వీటన్నింటి మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలామంది ఇప్పటికీ ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు. మనం చేసిన ఒక వీడియో ఏదైతే ఒడిశా నుంచి వచ్చి ఈ కూల్చివేసిన విల్లాల్లో చివరి విల్లా అయింది, పాప ఆయన బాధపడుతూ నేను రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇల్లు ఈ రకంగా కూలిస్తే ఎట్లా అని చెప్పి ఆయన వీడియో చాలా బాగా వైరల్ అయ్యింది, కొన్ని లక్షల మంది చూశారు, ఇప్పటికీ కామెంట్లు పెడుతూ ఉన్నారు. నిన్న హైకోర్టు తీర్పు తర్వాత అమీన్పూర్ ఎంఆర్ఓ దీని మీద సమాధానం చెప్పాలి. హైకోర్టు ఏమేం చెప్పింది, హైకోర్టు ఎందుకు ఎంఆర్ఓ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎంఆర్ఓ కూడా కొంత సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలని మనం ఎందుకంటూ ఉన్నామంటే, ఎంఆర్ఓ గారు ఒక మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నారు, ఆవిడని మనం ఎలా ప్రశ్నిస్తున్నామని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. ఆవిడికి జీతం ఇస్తుంది కూడా ఈ ప్రజలే, పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు కట్టే ట్యాక్స్లే, ఇక్కడున్న ఎంఆర్ఓలే కానివ్వండి, ఇక్కడున్న డీఈఓలే కానివ్వండి, ఇక్కడ ప్రభుత్వ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీళ్ళందరికీ జనాలు ఇస్తున్న, జనాలు కట్టే ట్యాక్స్లే వాళ్ళకి జీతాలుగా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ అమీన్పూర్లో ఇప్పటికీ చాలా భూములు అన్యాక్రాంతమవుతూ ఉన్నాయి, కళ్ళ ముందే అన్యాక్రాంతమవుతూ ఉన్నాయి. దాని వెనక ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా కొంతమంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎవరున్నారు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి మేడం రాధా గారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన విధ్వంసం ఒక ఎత్తు అయితే, ఇక మీదట ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది, కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. హైకోర్టు ఇంకొక విషయాన్ని కూడా చెప్పింది, మీరు ఏది అడిగినా కలెక్టర్ ఆర్డర్తో మేము చేస్తున్నామని చెప్తూ ఉన్నారు, అవసరమైతే కలెక్టర్నే హైకోర్టుకు కూడా పిలుస్తామని చెప్పి కొంత హెచ్చరించిన పరిస్థితులు కనపడుతుంది. ఏదేమైనా మళ్ళీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఏదో వీడియో పెడితే వ్యూస్ వస్తాయి, జనాలు లక్షల మంది చూస్తున్నారు కదా అని వ్యూస్ కోసం చేస్తున్న వీడియో కాదు. ఇప్పటికీ ఏవైతే ఈ కూలిపోయిన విల్లాలు ఉన్నాయో, ఈ విధ్వంసం జరిగిన ఈ ప్రాంతం ఉందో, దాంట్లో నష్టపోయిన అమాయకులు, సామాన్యులు, రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన విచారణ ఈ నెల 15న జరగనున్నట్లు తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు, మాకు న్యాయం జరగాలని చెప్పి. అయితే రంగనాథ్ గారు ఒక విషయాన్ని క్లియర్గా ఒక ప్రెస్ మీట్లో, రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో చెప్పారు, ఈ అమీన్పూర్ పటేల్ కూడా విల్లాలకు సంబంధించి ఇది ప్రభుత్వ భూమని తెలిసి ఒక రాజకీయ నాయకుడి అండదండలతో మాధవరెడ్డి, కోటేశ్వరరావు అనే ఒక ఇద్దరు బిల్డర్లు, ఇద్దరు ముగ్గురు బిల్డర్లు కలిసి ఇది కదంతా నడిపించారు అని చెప్పి మనం చెప్తున్న మాట కాదు, రంగనాథ్ గారే ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. పబ్లిక్కి బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లు జరగటం, మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక 1 మంత్ ముందో లేకపోతే ఒక లాస్ట్ ఒక 1-2 మంత్స్ ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాము. పిన్పూర్ చెప్పాను కదా, ఇది విల్లాస్ మేము ఏదైతే తీసామో డిమాలిష్ చేసాము, పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు. ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవరెడ్డి ఏదో ఉన్నది, అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళు వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వాళ్ళు మరి
వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వీళ్ళు ఎవరైతే అమాయకులు ఉన్నారో, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో, వాళ్ళకి నష్టపరిహారం ఎవరు ఇప్పించాలి అనే దాని మీద కొంత చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే మనం ఈ కూల్చివేతల మీద పెట్టిన వీడియో తర్వాత చాలామంది పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించారు, పాపం బాధపడ్డారు. కొంతమంది మేము లీగల్ సపోర్ట్ అవసరమైతే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కొంతమంది నాయకులు ముందుకొచ్చారు. ఎండిఆర్ ఫౌండేషన్కి సంబంధించి పృథ్వీరాజ్, మాదిరి పృథ్వీరాజ్ అనే ఒక యువ నాయకుడు ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు ఆయన. అన్న కూడా చాలా క్లియర్గా చెప్పాడు, అన్న ఈ ఘటన చూసిన తర్వాత నిజంగా బాధ అనిపించింది మాకు, అవసరమైతే మేము లీగల్ సపోర్ట్ ఏదైనా కావాలంటే అది ఎంత ఖర్చు అయినా సరే, నిజంగా ఎవరైనా అమాయకులు ఉంటే వాళ్ళకి లీగల్ సపోర్ట్ కావాలంటే నేను ఇస్తానన్నా అని స్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లానే కొంత ఎగతాళి చేసిన వాళ్ళు, ఎక్కిరించిన వాళ్ళు, రకరకాలుగా కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. హైడ్రా తీసుకురావడం ఒక మంచి నిర్ణయమే అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు, కానీ చేసే పద్ధతి సరిగా లేదని చెప్పి చాలామంది జనాలు చెప్తున్నమాట. అదే హైకోర్టు నిన్న స్పష్టంగా క్లియర్గా చెప్తూ ఉంది. సో హైడ్రా కొనసాగాలి, ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో వాళ్ళని గుర్తించాలి, గుర్తించి ఈ అమాయకుల్ని ముంచుతున్న వాళ్ళ బిల్డర్లే కానివ్వండి, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఈ అమాయకులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నమాట. పటాన్చెరు నియోజకవర్గంలో ఎవరైతే ఇళ్ళు, స్థలాలు, పొలాలు కొనుక్కోవాలి అని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా కొద్దిగా గమనించుకోండి. పటాన్చెరు నియోజకవర్గంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి, చాలా సర్వే నెంబర్లు తప్పుగా చూపించి మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మీరు ఎవరైనా బయట నుంచి వచ్చి పటాన్చెరు నియోజకవర్గం కాదు, ఓవరాల్గా హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా స్థలాలు, పొలాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు కొనదలుచుకుంటే అసలు అవి ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, అవి ఎవరు మనకు అమ్ముతూ ఉన్నారు, దానికి వచ్చిన పర్మిషన్లే కానివ్వండి, అది చెరువు ఎఫ్డిఎల్ బఫర్ జోన్లో ఏమన్నా ఉందా అనేది కూడా ఆలోచించుకొని కొనాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఒక మాఫియా తయారైంది. ఈ మాఫియా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో దాని పక్కనే కొంత పట్టా భూమి ఉంటుంది, ఆ పట్టా భూమి సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిలోకి కలిపేసి, ప్రభుత్వ భూమిలోకి జరిపేసి రిజిస్ట్రార్లను మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి అమ్మేస్తూ ఉన్నారు. దయచేసి పటాన్చెరు నియోజకవర్గంలో కొనుక్కునే సామాన్య ప్రజలు, పేదలు ఒకసారి గమనించుకోండి. మీరు కొనేటప్పుడు 1-4 సార్లు చూసుకోండి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. హెచ్ఎండిఏ అధికారులను కలవండి, గ్రామ పంచాయతీ అధికారులను కలవండి, రెవెన్యూ అధికారులను కలవండి. ఇప్పుడు ఎవరైతే వచ్చి కూల్చేశారు కదా, ఎంఆర్ఓ గారు లేకపోతే హైడ్రా సిబ్బందితో మేము వాళ్ళ సాయంతో కూల్చేశామని చెప్పి ఎవరైతే రెవెన్యూ అధికారులు చెప్తున్నారో ఆ రెవెన్యూ ఆఫీస్కే వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కే వెళ్ళి మేము ఇలా ఒక స్థలమో పొలమో కొనాలనుకుంటున్నాము, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇది ఏ సర్వే నెంబర్లోకి వస్తుంది, ఎందుకంటే దొంగ రిజిస్ట్రార్లు దొంగ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు కదా, దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు, రెవెన్యూ వాళ్ళే కదా. రెవెన్యూ వాళ్ళకైతే తెలుసు కదా ఏది ప్రభుత్వ భూమి ఉంది, రెవెన్యూ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా. సో ఎంఆర్ఓ ఆఫీసులకి వెళ్ళండి, కనుక్కోండి, క్లియర్ డాక్యుమెంట్స్ చూసి కొనుక్కోండి అన్న. ఈ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఇట్లాంటి చట్టాలు వచ్చినప్పుడు మనలాంటి సామాన్యులు పేదల ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా మీరు చూడండి, అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతూ ఉంది, దాని మీద కూడా హైకోర్టు స్పందించింది. అసలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లే ఇప్పటి వరకు నిర్ధారించకుండా వాళ్ళకి మార్కింగులు చేసి మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తున్నారని చెప్పి ఇదే హైకోర్టు రంగనాథ్ గారిని ప్రశ్నించింది. ఇట్లా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొనుక్కునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అధికారులు కూడా ఇంకా బాగా అలర్ట్గా ఉండాలి, రెవెన్యూ అధికారులు, ఎందుకంటే రెవెన్యూ అధికారుల మీదే మాయను మచ్చ కనపడుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు చేసేస్తూ ఉన్నారు, ఎన్ఓసీలు వచ్చేస్తున్నాయి, గ్రామ పంచాయతీ వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు, ఫైనల్గా రెవెన్యూ అధికారుల మీద బర్డెన్ పడుతూ ఉంది, వాళ్ళు కూడా కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఏవైతే ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయో వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలి. హైకోర్టు కూడా ఒక విషయాన్ని స్పష్టం చేసింది, ప్రభుత్వంలో పని చేసే అన్ని శాఖలు అనుమతులు ఇస్తాయి, అన్ని శాఖలు వాళ్ళకి అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి, మళ్ళీ ప్రభుత్వంలోని ఒక శాఖ రెవెన్యూ శాఖ హైడ్రానో కూల్చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి హైకోర్టు కూడా ప్రశ్నిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ మనం ఒక స్టాండ్ మీద ఒకే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాం, ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలోని విల్లాలు ఏవైతే కూల్చారో పటేల్గూడలో, బీఎస్ఆర్ కాలనీలో, ఈ విల్లాల వెనకాల ఎవరైతే బడాబాబులు ఉన్నారని, బిల్డర్లు ఉన్నారని రంగనాథ్ గారు పేర్లతో సహా చెప్తున్నారు, వాళ్ళ నుంచి నిజంగా అమాయకులు నష్టపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు లీగల్గా పోరాడాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. వీళ్ళు కూడా హైకోర్టులో కేసు వేసినట్టు చెప్తున్నారు. ఒకవేళ ఎవరికైనా లీగల్ సపోర్ట్ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా న్యూస్ 16 సంప్రదించండి, మా నెంబర్ కూడా పెడుతూ ఉన్నాం. అంటే న్యూస్ 16 చేయదు, న్యూస్ 16 వీడియో పెట్టిన తర్వాత ఎంతోమంది స్పందించారు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేశారు, హైకోర్టు అడ్వకేట్లు ఫోన్ చేశారు, అవసరమైతే ఫ్రీగా లీగల్
లీగల్ టీమ్ని మేము ప్రొవైడ్ చేస్తాం, పాప అన్యాయం జరిగింది, ఆయన మాటలు వినలేకపోయాము, ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆయన రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న ఆ విల్లాని ఈ రకంగా కూలిస్తే ఎట్లా, ఆయన గృహప్రవేశం చేసుకుని వారం రోజులే అవుతుంటే వారం రోజుల్లోనే కూల్చేయటం నిజంగా మనసు కలిచి వేసింది అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు, మనసున్న మహారాజులు స్పందించారు. ఆ లీగల్ సపోర్ట్ ఏదన్నా కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఒకసారి నన్ను సంప్రదించండి, నా నెంబర్ పెడుతూ ఉన్నాను. ఎవరైతే మనకి హామీ ఇచ్చారో, కొంతమంది పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, పాపం వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పటికీ పాలిటిక్స్తో సంబంధం లేకుండా వీళ్ళకి లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు మేము సిద్ధమన్నా అని చెప్పి ఎండిఆర్ ఫౌండేషన్ వాళ్ళు మనకి అడిగారు, చెప్పారు. ఇట్లా చాలామంది ఇంకొంతమంది చెప్పారు. వాళ్ళందరికీ మీ నెంబర్లు, మీ డీటెయిల్స్ నేను అందజేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా సామాన్యులకు న్యాయం జరగాలనేదే న్యూస్ 16 కోరుకుంటుంది. ఈ వీడియోలన్నీ కూడా ఏదో వ్యూస్ కోసం, పేరు కోసం చేయట్లేదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ సంజితో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడలో కూల్చేసిన విల్లాల దగ్గర నుంచి.